గాంధీజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం చాలా అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం, ఎన్లైటన్మెంట్. అసలు ఈ ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? ఆధ్యాత్మికతలో ఈ ఎన్లైటన్మెంట్ అన్న ఈ ఒక పదానికి మరి ఏ రకంగా మనం అర్థం తీసుకోవచ్చు? ఇవన్నీ అంశాలు మనం మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు. మరి ఆయనతో అడిగి ఈ అంశం పైన మనం వివరంగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. సార్, చాలా అద్భుతమైన ఎపిసోడ్ ఇవాళ చేయబోతున్నాం. ఎన్లైటన్మెంట్ అంటే స్పిరిచువాలిటీలో ఎన్లైటన్మెంట్ అన్నది చాలా హైయెస్ట్ స్టేజ్ అని అంటూ ఉంటారు. అసలు ఈ ఎన్లైటన్మెంట్ అంటే ఏంటంటారు? ఎన్లైట్మెంట్. ఓకే. ఎన్లైటన్మెంట్, లైట్ అనేటువంటి ఒక పదం ఉంది. ఎస్. లైట్ అంటే ప్రకాశం. జ్ఞానం అన్నది ఉన్నప్పుడు మనిషి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది. ఎస్. ఆ జీవితంలో వెలుగులు ఉంటాయి. దానికి విరుద్ధమైనటువంటిది ఏంటి? వెలుగుకు ఆపోజిట్ ఏంటి? చీకటి. మనిషి జీవితంలో జ్ఞానం అనేది లేకపోతే ఆ జీవితం అజ్ఞానవంతంగా ఉంటుంది. అంటే చీకటితో పోలుస్తారు దాన్ని. ఎస్. ఇక్కడ లైట్ అనేటువంటి పదం చాలా ఇంపార్టెంట్ పదం. బ్రహ్మ జ్ఞానాన్ని మనకు అందించినటువంటి మహాగురువు పత్రిసర్. ఎస్. ఎన్లైటన్మెంట్ అనేటువంటి పదాన్ని అందరూ వాడుతుంటారు. దీనికి అర్థం ఏంటి? ఎన్లైటన్మెంట్ అంటే దివ్య జ్ఞాన ప్రకాశం. ఎస్. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఎక్కువ వాడతారు ఈ పదాన్ని, దివ్య జ్ఞాన ప్రకాశం. ఓకే. అసలు దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఏంటి? అసలు అంతరార్థం ఏంటి? ఎస్. దాని యొక్క నిగూఢార్థం ఏంటి? ఎవరిని ఎన్లైటన్ పర్సన్ అంటారు? అసలు ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? పత్రిసారు ఒక చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేలాగా చెప్పేశారు. మనుషుల్లోనే ఒక మనిషిగా జీవిస్తుంటాడు. ఎస్. ఒక ఎన్లైటన్మెంట్ అయినటువంటి పర్సన్ అతనితో జీవిస్తే తప్ప, అతన్ని దగ్గరగా చూస్తే తప్ప, మన ఎరుకను పూర్తిగా ఉపయోగించి చూస్తే తప్ప, నిశితంగా మనము సునిశితంగా చూస్తే తప్ప, ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి క్వాలిటీస్ మనకు అర్థం కావు. ఓకే. ఇప్పుడు పత్రిసారు ఆయనకు మనలాగే ఒక శరీరం ఉంది, మనలాగే జీవించాడు. ఎస్. కదా అని చెప్పేసి పత్రిసారు నేను ఒకటే అంటే అవుతుందా? ఆయన యొక్క ఎన్లైటన్మెంటు మాటల్లో వర్ణించలేని దాన్ని. స్వామి వివేకానందుల వారు ఉండేవారు. స్వామి వివేకానందుల వారు కూడా అక్కడ కలకత్తాలో రామకృష్ణ మఠంలో ఎంతోమంది అక్కడ సన్యాసులు ఉంటారు. ఎస్. వాళ్ళు వేసుకున్నట్లే ఈయన బట్టలు వేసుకునేవాడు. ఆయనంత మాత్రాన రామకృష్ణ పరమహంస ఆ యొక్క రామకృష్ణ మఠంలో స్వామి వివేకానందుల వారు ఇతరులు వేసుకున్నటువంటి బట్టలు ఒకటైనంత మాత్రాన స్వామి వివేకానంద మిగతా వాళ్ళు ఒకటైపోతారా? చూడడానికి అందరిలాగానే ఉంటారు, చూడడానికి సహజంగానే ఉంటారు, చూడడానికి చాలా నార్మల్గా ఉంటారు. కానీ వాళ్ళ జ్ఞానాన్ని చూస్తే, వాళ్ళతో కలిసి జీవిస్తే కానీ ఒక ఎన్లైటన్ పర్సన్ మనకు అర్థం కారు. ఎస్. ముఖ్యంగా ఒక మాటలో చెప్పుకోవాలంటే సరి అయిన జీవన రీతిని మనం ఎన్లైటన్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే ప్రతి ఒక్క సాధకుడు ఖచ్చితంగా ఎన్లైటన్మెంట్ అయ్యి తీరాలంటారా? ఒక తల్లి ఒక తండ్రి, అంటే ఒక ఆడ ఒక మగ కలుస్తారు. ఎస్. వాళ్ళిద్దరు కలవడం ద్వారా ఒక బిడ్డ జన్మిస్తుంది. అవును. ఆ బిడ్డ పుట్టినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుందా, లేకపోతే పెరిగి పెద్ద అవుతుందా? పెరిగి పెద్దది. పెరిగి పెద్ద అవడంలో ఏమన్నా అసహజమైన పద్ధతి ఉందా? లేదు, సహజంగానే అవుతుంది. ఒక మనిషి ఎన్లైటన్మెంట్ అవ్వడం అనేది కూడా చాలా సహజం. ఓకే. ఒక ఆడ మగ కలిసినప్పుడు బిడ్డ పుట్టడం అనేది ఎంత సహజమో, ఆ పుట్టిన బిడ్డ పెరగడం అనేది ఎంత సహజమో. ఎస్. ఒక వ్యక్తి జన్మ పరంపరలో తన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిలో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఉండడం అన్నది చాలా సహజం. ఓకే. అయితే ఒక క్వాలిటీ మారడానికి ఒక మనిషిలో కొన్ని జన్మలు పడతాయి. ఓకే. ఇది అంత ఈజీ కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతో సాధన ఉంటే తప్ప మనిషిలో ఉన్న ఒక క్వాలిటీ మారదు. నీ దగ్గర విశేషమైనటువంటి ధ్యానం ఉంటే తప్ప ఒక క్వాలిటీ మారడానికి అంత టైం పడుతుంది. ఓకే. కాబట్టి సగటున ఆత్మ
ధ్యానం అనేటువంటి ఒక పదాన్ని ఇష్టపడడానికి, అది వినడానికి, విన్నది ఇష్టపడడానికి, ఇష్టపడింది కూర్చొని ఏదో ప్రయత్నం చేద్దాం అని ఆలోచన రావడానికి కనీసం అంటే ఒక 300-400 జన్మలు పడతాయి. ఓకే, అంటే 300-400 సార్లు తన శరీరాన్ని త్యజించి మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకొని, మళ్ళీ శరీరాన్ని త్యజించి ఆ కొత్త శరీరాన్ని తీసుకొని ఒక 300-400 సార్లు అయితే తప్ప ధ్యానం అనేటువంటి పదం ఇష్టపడదు ఆ వ్యక్తికి. ఓకే, ఈ ధ్యానం అన్నది లేనప్పుడు ఎరుక ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అంటే ఎరుక అన్నది లేనప్పుడు ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి, సరి అయిన జీవన విధాన పద్ధతి ఏంటి, ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి? అంతే, అంటే ఇది తెలియనంత వరకు నీ యొక్క జీవితం అంతా చీకటి బ్రతుకు. ఎంతోమంది మనుషులు ఈ భూమి మీద పుడతారు, దాదాపు 80-90 సంవత్సరాలు జీవిస్తారు, లేదా 60-70 సంవత్సరాలు జీవిస్తారు, ఇంకా లేదు అంటే 50-60 సంవత్సరాలు బతుకుతారు. చనిపోయిన తర్వాత ఆ చనిపోయే ఆఖరి క్షణంలో ఆలోచించుకుంటే మనం ఈ జీవితం అంతా జీవించి మనం ఏం తెలుసుకున్నాం, మనం ఏం నేర్చుకున్నాం అని ఒక ప్రశ్న వేసుకుంటే ఆ వ్యక్తి జీవితంలో చెప్పుకోవడానికి ఏం ఉండదు. పొద్దున్నేస్తాడు, బ్రేక్ఫాస్ట్ తింటాడు, మధ్యాహ్నం భోజనం తింటాడు, మధ్యాహ్నానికి రాత్రికి మధ్యలో స్నాక్స్ తింటాడు, డిన్నర్ చేస్తాడు, తను పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి పెద్దోడై ఉంటాడు, ఓ పెళ్ళి చేసుకుంటాడు, ఆయన ఒక 2-3 పిల్లల్ని పుట్టిస్తారు, లేదా ఇంకెంతమందిని పుట్టిస్తారు, వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు అవ్వాలి అని చెప్పేసి తపన పడుతుంటారు. ఆ క్రమంలోనే ఈయన పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. చివరికి 4 మనుషులు పాడే మోసుకుంటూ శ్మశాన వాడికకు వస్తాడు. ఎస్, ఒక మనిషి జీవితంలో సహజంగా ఈ భూమి మీద జరిగేటువంటి ప్రక్రియలలో ఒక మనిషి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే సగటున మానవుడికి ఎన్లైటన్మెంట్ అనేది లేకపోతే 90% వ్యక్తుల యొక్క జీవితాలన్నీ ఈ కోవకే చెంది ఉంటాయి. ఎన్లైటన్మెంట్ అనేది లేకపోతే దేనితో మనం ఎంత ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి, ఎస్, ఇవన్నీ తెలియవు. హైలీ ఇంపాసిబుల్. ఎన్లైటన్మెంట్ ఉన్నప్పుడు ఈ జీవన రీతి, సరి అయిన జీవన విధాన పద్ధతి అద్భుతంగా తెలుస్తుంది. ఎస్, ఈ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిని మనం గురువు అంటాం. గురువు అంటే జ్ఞానంతో బరువైన వాడు అని అర్థం. ఎస్, జ్ఞానంతో బరువైన వాడు గురువు అంటే. ఎస్, ఈ గురువులో గు రు, గు అంటే చీకటి, రు అంటే తొలగించేది, గురు అంటే అర్థం ఏంటి, చీకటిని తొలగించేవాడు అని అర్థం. ఏంటి చీకటి? నువ్వు ఎలా జీవించాలో, నువ్వు ఏమి తినాలో, నువ్వు ఏం ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో, సరి అయిన జీవన పద్ధతిని ఏ విధంగా నువ్వు అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలో, వీటన్నింటినీ చెప్పేది గురువు. మనల్ని ఒక సరి అయినటువంటి దిశానిర్దేశం, ఈ యొక్క గైడెన్స్ మనకి ఎప్పుడు అందిస్తూ ఉంటారు. ఎస్, ముఖ్యంగా ఈ ఎన్లైటన్మెంట్ అనేటువంటి ఈ యొక్క విషయం, అంటే ఈ బ్రహ్మజ్ఞానం మనల్ని కనీసం అంటే ఒక నూతన మానవుడిగా తయారు చేస్తుంది. ముందు నాకు ఈ ఎన్లైటన్మెంట్ అనేటువంటిది తెలియక ముందు నా జీవితంలో కొన్ని పనులను నేను ఎందుకు చేస్తున్నానో నాకే తెలియదు, రొటీన్లో భాగంగా చేస్తూ ఉంటాం. అట్లా మనిషి అనవేరుగా ఎన్ని పనులు చేస్తుంటాడో లెక్కలేదు, నీ ఊహకు అందదు. కానీ నేను ఎప్పుడైతే ఈ ఎన్లైటన్మెంట్ అనేటువంటి సబ్జెక్టు పత్రిసార్ ద్వారా నేను విన్నానో, నా జీవన విధానాన్ని మొత్తం మార్చేసుకున్నా. ఎస్, సమగ్రంగా మనం చర్చించుకోవాల్సిన విషయం. ఎస్, ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి, ఎన్లైటన్మెంట్ అనేది ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది, కొన్ని విషయాలు ఆయన ఎలా తీసుకుంటాడు, ఎన్లైటన్మెంట్ అనేది లేనప్పుడు ఆ వ్యక్తి ఆ విషయాలలో ఎలా ఉంటాడు, ప్రతిదీ మనం పిన్ టు పిన్ మనం డిస్కస్ చేస్తాం దీంట్లో. ఎస్, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ప్రప్రథమంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎస్, తర్వాత ఇందాక మీరు అన్నారు ఎన్లైటన్మెంట్ అన్నది హయ్యెస్ట్ స్టేజ్ అని, అది హయ్యెస్ట్ స్టేజ్ కాదు ఎన్లైటన్మెంట్ అన్నది, అదే ఫస్ట్ స్టేజ్. ఓహో, స్పిరిచువాలిటీలో ఎన్లైటన్మెంట్ అన్నది ఫస్ట్ స్టేజ్. అసలు జర్నీ అంతా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
చాలామంది ఏమనుకుంటారంటే నేను ఎన్లైటన్మెంట్ అవ్వాలి, నేను ఎన్లైటన్మెంట్ అవ్వాలి అని చెప్పేసి ఎవరో ఒక గురువుని పట్టుకొని ఓకే ఆ గురువు ఏదో ఎన్లైటన్మెంట్ ఇస్తాడని చెప్పేసి ఆ గురువుకి సేవలు చేసుకుంటూ ఆ గురువుతో జీవితం అంతా గడుపుతూ ఉంటారు. నేను నీకు ఎన్లైటన్మెంట్ ఇస్తాను అని చెప్తే ఆ చెప్పిన వ్యక్తి ఫస్ట్ గురువు గాడు. ఎన్లైటన్మెంట్ అనేది ఒకరు ఇచ్చేది కాదు, అది ఒక జీవన పద్ధతి, అది నీకు నువ్వు ఇచ్చుకోవాల్సినటువంటి బ్రహ్మజ్ఞానం, నీకు నువ్వు అవగాహన చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం. ఎవరో ఇస్తే నీకు వచ్చేది కాదు, ఎవరో నీకు చెప్తే కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి అన్నది సరి అయిన జీవన విధానం, సరి అయిన జీవన పద్ధతి, సరి అయిన జ్ఞానంతో జీవించే జీవన విధానం, దీన్ని మనం ఎన్లైటన్మెంట్ అంటాం. చాలామంది అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎంతోమంది నాకు ఎన్లైటన్మెంట్ కావాలి, ఎన్లైటన్మెంట్ కావాలి, ఎన్లైటన్మెంట్ కావాలని ఒక గురువు దగ్గరికి వెళ్తారు, ఆ గురువును ఆశ్రయిస్తారు. ఎస్, ఏ గురువు నేను నీకు ఎన్లైటన్మెంట్ ఇస్తానని చెప్పడు, ఏ గురువు? ఎస్, ఒకవేళ నేను నీకు ఎన్లైటన్మెంట్ ఇస్తాను అని చెప్తే ఆ గురువు గురువు గాడు అంటారు పత్రిసారు. ఎందుకంటే అది ఇచ్చేది కాదు, నువ్వు తీసుకునేది కూడా కాదు. ఎస్, నీ యొక్క సాధనతో నీ యొక్క జ్ఞానంతో వచ్చే లోతైన అవగాహన, ఎస్, ఒక డీపర్ అండర్స్టాండింగ్, ఆ యొక్క బ్రహ్మ జ్ఞానం నీకు అర్థం కావాలంటే దానికి తగిన విధంగా అనేక జన్మల నుంచి నువ్వు ఎన్నో విషయాలను నేర్చుకుంటూ 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 ఒకనొక స్టేజ్లో నువ్వు ఆ యొక్క జీవన పద్ధతిలోకి వచ్చేస్తావు. ఎస్, ఇప్పుడు పాలు ఉంటాయి బాగా కాస్తాం, ఆ పాలు పెరుగు కావాలన్నప్పుడు కొంచెం తోడేస్తాం, తోడేసినప్పుడు ఒకనొక టైంకి వచ్చేసరికి ఆ పాలు మొత్తం ఒకసారిగా పెరుగు అయిపోతుంది. కానీ దానికి సమయం పడుతుంది, దానికి సమయం పడుతుంది. ఎస్, ఈ స్టేజ్ రావడం అనేది కూడా చాలా సహజంగానే వస్తుంది, ఇట్ విల్ టేక్ టైం. కానీ ఆ ఓర్పు వహించాలంటారా దానికోసం? 100%. బట్ ఒక తెలివైన ఆత్మ, పత్రిసార్ యోగ పరంపరలో ఏం చెప్తారంటే ఒక తెలివైన ఆత్మ ఒకటే జన్మలో కొన్ని కొన్ని వందల జన్మల్ని దాటేస్తుంది. ఓకే, నీకు ఈ ఎన్లైటన్మెంట్ అనేటువంటి సబ్జెక్టు నీకు తెలిసిందనుకో, ఎస్, ఒక్కటే జన్మలో కొన్ని వందల జన్మల్ని దాటేస్తారు. ఎస్, నిజానికి ఈ సబ్జెక్టు తెలియక మునుపు ఆనంద్ వేరు, తెలిసిన తర్వాత ఆనంద్ వేరు. ఎస్, తెలిసిన తర్వాత నా జీవితంలో అసలైన ఆనందం స్టార్ట్ అయింది, కారణం ఏముండదు నా ఆనందానికి. ఎస్, ఎందుకంత ఆనందం అంటే ఆ యొక్క జ్ఞానంతో జీవించేటప్పుడు దాని అవుట్పుట్ అంటే దాని యొక్క ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం, కాబట్టి అది అంత ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు సాధన ద్వారా ఎన్లైటన్మెంట్ సహజంగానే పొందొచ్చు అనేసి అన్నారు. అంటే దీని గురించి మరి ఎన్నో జన్మల ఒక కృషి ఉంటుంది, సాధన కూడా ఉంటుందంటారా? నేను డిగ్రీ ఇప్పుడు చదువుతున్నాను, అంటే ఇంటర్మీడియట్ అయిపోయిందనే అయిపోలేదనే? అయిపోయిందనే. ఒకటేసారి డిగ్రీకి వస్తానా? ఓకే సార్, అంటే స్టెప్ బై స్టెప్ వస్తారు, ఇంటర్ అయిన తర్వాత డిగ్రీయే, డిగ్రీ తీసిన తర్వాత కదా ఫర్దర్కి వెళ్తారు. నేను ఈ జన్మలో చెప్తున్నాను అంటే అర్థం ఏంటి, ఎప్పుడో సార్ నేర్చుకుని అయితే ఉండాలి కదా. ఎస్, ఈ జన్మలో దీనికి గతాన్ని ఇప్పుడు చెప్పేదానికంటే ముందు గతంలో అయినా, లేకపోతే ఇంకా కొంచెం బ్యాక్ ఎండ్ వెళ్తే కనుక నా గత జన్మల్లో అయినా. ఎస్, దానికి ఒక గతం అంటూ ఉంటుంది కదా, గతం అంటుంది. సో గతం అన్నది లేకపోకుండా ఈ ప్రస్తుతం అన్నది ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ ప్రస్తుతంలో మనం ఉన్నాము అంటే దీనికి ఒక గతం ఉంది, ఆ జ్ఞానాన్నంతటిని అవగాహనలోకి తీసుకొని ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని ఈ ప్రస్తుతంలో జీవించే జీవితం, అది మనం జీవించాలంటే మనకు ఈ ఎన్లైటన్మెంట్ సంబంధించిన జ్ఞానం మన దగ్గర ఉండాలి. ఎస్, అప్పుడు మనం అద్భుతంగా జీవించగలుగుతాం. ఎస్, లేకపోతే ఏమవుతుందంటే అంటే ఒక గుడ్డి ఎద్దు పోయి ఒక చేనులో పడితే ఎట్లుంటుంది? ఓకే, అరాచకం అంతే. మన జీవితం కూడా ఎన్లైటన్మెంట్ అనేటువంటి సబ్జెక్టు తెలియకోకుండా మనం జీవిస్తే, ఎస్, మన జీవితం కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఒకప్పుడు ఉండేది అలా, కనీసం అంటే ఒక 100 పాయింట్స్ ఉంటాయి ఎన్లైటన్మెంట్ అంటే అనేటువంటి దాంట్లో ఒక 100 పాయింట్స్ ఉంటాయి. ఎస్, ఈ 100 పాయింట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఈ 100 పాయింట్స్లో మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. నిజంగా నీకు ఎన్లైటన్మెంట్ అవ్వాలి అనేటువంటి తపన నీలో ఉంటే, ఎస్, ఆ తాపత్రయం నీలో ఉంటే, ఆధ్యాత్మిక జిజ్ఞాస అన్నది నీ లోపల ఉంటే, ఆ 100 పాయింట్స్లో మనల్ని మనం పూర్తిగా సరి చేసుకోవాలి. ఎస్, ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఇంప్రూవైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ తెలియాలిగా,
తెలుసుకోవడం ఒకటి, తెలుసుకున్న దాన్ని అవగాహన చేసుకోవడం ఒకటి, అవగాహన చేసుకున్న దాన్ని జీవించడం ఒకటి. ఎస్, ఈ విధంగా మనం చేయగలిగితే ఒక్కటే జన్మలో కొన్ని వందల జన్మల్లో లేస్తాయి. అంతటి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చారు పత్రి సార్. ఈ సబ్జెక్టు మాట్లాడడానికి, ఈ సబ్జెక్టు చెప్పడానికి కొన్ని లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు బయట. స్పిరిచువల్ వర్క్షాప్స్ జరుగుతాయి. ఎస్, ఇదేం అంత ఆషమాషి జ్ఞానం కాదు. అది ఎన్లైటన్మెంట్ అనేటువంటి యొక్క విజ్డమ్ ఆషమాషి విజ్డమ్ కాదు. కొన్ని లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు బయట. కానీ పత్రి సార్, ఏ రోజు ఒక్క రూపాయి జ్ఞానానికి తీసుకోకుండా ఆయన జీవించిన జీవితం అంతా జ్ఞానాన్ని బోధిస్తూనే ఉన్నారు ఆయన. అంటే పత్రిజీ ఒక బ్రహ్మ జ్ఞానాన్ని బట్టవాయిలు చేసేసారనేసి చెప్పచ్చా? 100% 100%, దాంట్లో డౌటే లేదు. అందుకే పత్రి సార్ పట్ల అంత కరుణ, పత్రి సార్ పట్ల అంత ప్రేమ, పత్రి సార్ పట్ల అంత గౌరవం. పత్రి సార్ పట్ల ఇప్పుడు పత్రి సార్ బాడీలో లేకపోయినా అందరు ఇంత సరెండర్ అయిపోయి పత్రి సార్కి ఆ వర్క్లో అందరూ లీనం అవ్వడానికి ఏకైక కారణం ఏంటంటే వన్ అండ్ ఓన్లీ థింగ్, ఆయన యొక్క అన్కండిషనల్ లవ్, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం, అల్టిమేట్ విజ్డమ్ ఇచ్చాడు మనకు. ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళు ధన్యులు. అర్థం చేసుకోలేని వాళ్ళు ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో అర్థం చేసుకుంటారు. కానీ ఆయన ఇవ్వాల్సింది మాత్రం అల్టిమేట్ ఇచ్చేసారు. 100% ఇచ్చేసారు ఆయన. ఎక్కడ 1% ఆయన దాచుకోలేదు దేన్ని. ఆయన ఏ జ్ఞానాన్ని తెలుసుకున్నాడో, ఏ జ్ఞానాన్ని నేర్చుకున్నాడో, ఈవెన్ కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆయనకు తెలిసిన జ్ఞానాన్ని కూడా ఆయన ఎప్పుడూ పంచకుండా ఉండలేదు. ఎస్, అనుభవ జ్ఞానాన్ని పంచారు, పుస్తకాల ద్వారా చదివిన జ్ఞానాన్ని పంచారు. ఎక్కడైనా అనుభవాలు వింటే కూడా అది 10 మందికి ఉపయోగపడతాయంటే దాన్ని పంచారు. పంచడంలో ఆయన తర్వాత ఎవరైనా. అల్టిమేట్గా నేను ఒకటే విషయాన్ని ఏం చెప్తానంటే, ఒక ఆధ్యాత్మికవేత్త లేదా ఒక ధ్యాని లేదా ఒక యోగి లేదా ఒక ఋషి లేదా రాజర్షి బ్రహ్మర్షి ఇంకేమైనా అనుకో, ఒక సాధకుడు అంటే ఆ వ్యక్తికి ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి తెలిసి ఉండాలి మినిమం. దిస్ ఈజ్ బేసిక్ సబ్జెక్ట్. ఇప్పటివరకు మనం ఏం చేసామంటే అనేక టాపిక్స్ మాట్లాడాం. ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి ఒక ఎపిసోడ్ మాట్లాడాం, అట్లా మాట్లాడాం అంతే. బట్ ఇప్పటి నుంచి ఏం చేస్తాం అంటే అన్ని టాపిక్స్లోకి చాలా డీపర్ జర్నీ చేస్తాం. ఎస్, ఈ 100 ఎపిసోడ్లలోకి మనం వెళ్తే లోపలికి అవి కనీసం అంటే ఒక 1000 ఎపిసోడ్లు వస్తాయి. ఇంకొక 1000 ఎపిసోడ్లు మనం చేయబోతున్నాం ఇప్పుడు. దానికి మొట్టమొదటి ఎపిసోడ్ ఇది, ఎన్లైటన్మెంట్ అంటే అనేది. ఎస్, మొట్టమొదటి ఎపిసోడ్. ఈ మొట్టమొదటి ఎపిసోడ్లోకి ఇప్పుడు లోపలికి జర్నీ చేద్దాం ఇంకా. అయితే ఆనంద్ గారు, ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా అయి తీరాలంటారా? అప్పుడే కదా ఈ మానవ జన్మకి సార్థకత్వం లభించేది. జ్ఞానం అనేది ఉంటే ఆ జీవించే జీవన విధానం అనేది ఆనందంగా ఉంటుంది. ఎస్, అద్భుతంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. అది లేకపోతే దుఃఖంతో కూడుకొని ఉంటుంది, బాధతో కూడుకొని ఉంటుంది, కష్టాలతో కూడుకొని ఉంటుంది. ఇంట్లో లైట్ ఉంది, ఆ లైట్లో జీవించే జీవన విధానం ఒకలా ఉంటుంది. ఇంట్లో చీకటి ఉందనుకో, లైట్ లేదనుకో, ఆ చీకటిలో జీవించే జీవన విధానం ఒకలా ఉంటుంది. ఉదాహరణకు చెప్పుకుంటే, చీకటిలో ఏమైనా ఎక్కడున్నాయో కనబడతాయి మనకు? కనపడవు. అలానే మన దగ్గర ఎరుక లేనప్పుడు మన జీవితంలో చాలా విషయాలు మన దగ్గర ఉన్నాయి, కనపడవు అవి. కానీ లైట్ వేస్తే అన్నీ ఎక్కడున్నాయో కనపడతాయి. మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయి, కానీ లైట్ వేయాలి. ఎస్, లైట్ వేస్తే అన్నీ కనపడతాయి. అంటే ధ్యానం చేస్తే ఎరుక అనేది వస్తుంది, ఆ ఎరుక అన్నింటినీ చూపెడతాది. చీకట్లు ఏమైనా కనపడతాయా? అట్లానే ఎరుక లేనప్పుడు జీవితంలో ఆ జీవితం అనేది ఎందుకు జీవిస్తున్నావు మనకే అర్థం కాదు. అందరూ జీవిస్తున్నారు కాబట్టి మనము జీవించాలి, జీవిస్తున్నాం, ఆ విధంగా జీవితం ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి 100% ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ థియరీ తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్? ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి? దాన్ని తెలుసుకొని, దాన్ని అవగాహన చేసుకొని, తద్ అనుగుణంగా మన జీవితాన్ని మనం జీవించడం మొదలు పెట్టాలి. ఎస్, ఆ జీవిస్తున్నప్పుడే నీకు ఎక్కడ లేని కిక్ వస్తుంది, ఎక్కడ లేని ఆనందం వస్తుంటుంది. నీకు ఏ ప్రయత్నం చేయకుండా ఆనందం వస్తుందంటే, నీ శక్తి రెట్టింపు అవుతోంది అంటే, నువ్వు ఏ ప్రయత్నం చేయకుండానే అవధులు లేని ప్రేమను రుచి చూస్తున్నావంటే
నువ్వు సరైన జీవన విధానంలో ఉన్నావని అర్థం. ఎస్, మనం ఆనందంగా ఉండడానికి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఏమి చేయకుండా ఉంటేనే మనం ఆనందంగా ఉన్నామంటే అదే సరైన ఆనందం. ఏదో చేస్తే ఆనందం కాదు, అదే సరైన ఎన్లైటన్మెంట్ కూడా అనిచ్చా. 100% ఎస్. సినిమా పోతే ఆనందం వస్తుంది. ఎస్, నచ్చిన బట్టలు కొంటే ఆనందం వస్తుంది. నచ్చిన ప్లేస్కి వెళ్తే ఆనందం వస్తుంది. ఎంతసేపు ఉంటుంది? కొంతసేపే. నువ్వు ఏం చేయకుండానే ఆనందం వస్తుందంటే అది పర్మనెంట్గా ఉంటుంది. అంటే నువ్వు కరెక్ట్గా జీవిస్తున్నావు అని అర్థం. ఎస్, నువ్వు ఫార్ములాస్ అన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నావు అని అర్థం. ఈ ఉన్న 100 పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్, 100 పాయింట్స్ నువ్వు తూచ తప్పకుండా పాటిస్తున్నావు అని అర్థం. ఎస్, ఎన్లైటన్మెంట్ అంటే 100 పాయింట్స్. ఈ 100 పాయింట్స్ తూచ తప్పకుండా మనం జీవించాలి. ఎస్, అప్పుడే మనం ఆ ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో రుచి చూస్తాం. దాన్ని తెలుసుకొని మనం జీవిస్తే దాని యొక్క ఫలం మనకు వస్తుంది తప్ప, ఎవరో గురువు ఇలా నీకు ఎన్లైటన్మెంట్ ప్రాప్తి రస్తు అంటే కనుక ఎస్ నేను ఎన్లైటన్మెంట్ స్వీకరిస్తున్నాను అంటే అది ఎన్లైటన్మెంట్ రాదు. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో ఆ జ్ఞానంతో జీవించినప్పుడు నీకు వచ్చేది ఎన్లైటన్మెంట్. ఎస్, ఫస్ట్ జీవించాలంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలగా, దట్ ఈస్ ద పాయింట్. అండ్ మనం ఇప్పుడు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్లోకి మనం వెళ్దాం ఇప్పుడు. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి అన్న అంశంపైన చాలా అద్భుతంగా మాట్లాడారు. అలాగే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మరి ఎన్లైటన్మెంట్ ఎలా మనం తెలుసుకోవచ్చు, సరైన ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి అన్న అంశంపైన చాలా అద్భుతంగా చెప్పారు. ఇంత జ్ఞానం వచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.